మరి వారి 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 మాట వారి మాటల్లో మనం ఒకసారి వెళ్దాం. వేదికను అలంకరించిన నాగేశ్వర గారికి వేదికను నిరీక్షిస్తున్నా దయా కరుణ మమత అనురాగం ప్రేమ వాత్సల్యంతో కూడిన అక్కినేని దేవుడు, అక్కినేని ప్రతిబింబాలైన అక్కినేని అభిమానులు వందనం అభివందనం. రాష్ట్రపతులు, దేశానికి రాష్ట్రపతులు ఎంత మంది ఉన్నా రాష్ట్ర పిత ఒకరే ఆయన, మహాత్మా గాంధీ. రాష్ట్రపతులు మారుతూ ఉంటారు కానీ రాష్ట్రపిత మాధవ్. నటులు ఎంతమంది ఉన్నా భారతదేశానికి నటసామ్రాట్ ఒక్కరే అతనే అక్కినేని నాగేశ్వరరావు. భారతదేశంలో నటులు ఎంతమంది ఉన్నా దేశంలో నటసామ్రాట్ ఒక్కరే అతనే నాగేశ్వరరావు. ఒకసారి వాజ్పేయి ఏమన్నారంటే, ఏ సామ్రాట్ క్యా హై రాజాఓ కే రాజా, ఇస్మే అభినేతే రాజా హై క్యా, అంటే రాజులకు రాజు, మీరు అభినయంలో రాజులా అన్నారు మహానుభావులు. చాలా మంది అడుగు ఏమో చెప్పారు అండి, వెంకట్రామన్ గారు, ప్రెసిడెంట్ వెంకట్రామన్ గారు, ఆయన అనేక సందర్భాల్లో రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు. తెలిసిన విషయం ఆ సందర్భంలో ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇవ్వబోతూ, మామూలుగా ఈ రాష్ట్రపతి కదా స్టేట్ మీద నుంచి పక్కన దింపేస్తారు, చేతులు పట్టుకుని, సార్ నా ఉంగ పెరియ రసీగన్ సార్, ఉంగ దేవదాస్ పడవ నిలవదు మారు పాతిరికే, నేను పెద్ద అభిమానిని, మీ దేవదాస్ సినిమా 20 సార్లు చూశాను, మీకు అవార్డు అందజేయడం అంతకంటే నా అదృష్టం ఉంది. ఈ రాష్ట్ర పదవి ఒకవైపు, రాష్ట్రపతి పదవి ఒకవైపు, మేము అవార్డు ఇవ్వడం మరోవైపు అని పొగిడారు. లతా మంగేశ్వర్ ఏమన్నారు తెలుసా, నాకు భాష రాకపోయినా దేవదాసు 20 సార్లు చూశానయ్యా నీ నటన, నీ కళ్ళు కళ్ళతోనే నటించావు కదయ్యా, నువ్వై ఆ భారతదేశానికి మహానటుడివి అన్నారు. అసలు ఈ గొప్పతనం ఏంటంటే 80 సంవత్సరాల నట జీవితం. హి స్టార్టెడ్ యాక్టింగ్ అట్ హిస్ స్కూల్ లెవెల్, ఆ స్కూల్ కూడా పోలేదండి, ఆయన 8-9 సంవత్సరాల్లో నటన నాటకాలు, ఆయన నాటకం నుండి టీవీ వరకు వచ్చారండి, ఏ నటుడు రాలేదు, మహానటులు ఎవరు, నాటకాల నుంచి స్టార్ట్ చేసి సినిమాలు టీవీ మట్టి మంచి సినిమాలు. ఆయన 80 సంవత్సరాల నట జీవితం, 70 సంవత్సరాల పాటు సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీ ఫర్ 70 ఇయర్స్ ఫ్రమ్ 1944 to 2014, అంతకుముందు కూడా, తర్వాత 90 సంవత్సరాల ఆరోగ్య జీవితం, 90 సంవత్సరాల ఆరోగ్య జీవితం, అంతకు మించి ఇంకేం కావాలండి. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే, 1944లో ఆయన హీరోగా పరిచయం అయ్యారు, 1948లో బాలరాజు రిలీజ్ అయింది, అప్పటికే ఎన్టీ రామారావు ఫీల్డ్లో రాలేదు, అది వాడవాడలో జూబ్లీ ఆడింది. ఎన్టీ రామారావు సినిమా ఫీల్డ్ వదిలేసిన తర్వాత కూడా మనం సినిమా రిలీజ్ అయింది, ఎనిమిది దశాబ్దాల పాటు హిట్ ఇచ్చిన ఏకైక నటుడు, ప్రపంచ నటుడు, 8 దశాబ్దాల పాటు హిట్ ఇచ్చిన ప్రపంచ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. 2014లో ఆయన మరణించేటప్పుడు మనం వచ్చింది, 2023లో ప్రతిబింబాలు సినిమా కూడా 100 రోజులు అనకొండ చిత్తూరులో. ఈ రకంగా 48 నుండి 2023 వరకు ప్రతి దశాబ్దం, 10 దశాబ్దములు కూడా 100 రోజులు అందించిన ప్రపంచ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమా 1 ఇయర్ ఆడుతుందా అన్న తరుణంలో, 1 ఇయర్ కాదు, ఏకంగా 9 కేంద్రాల్లో 1 ఇయర్ ఆడిన సినిమా ప్రేమాభిషేకం, అందులో మన మురళీమోహన్ గారు కూడా ఉన్నారు. 9, 8+1 రెండో రెండులో లేట్ రన్లు ఇంకొకటి ఆడింది. 9 కేంద్రాల్లో 2వ సంవత్సరంలో అడుగుపెట్టిన సినిమా ప్రేమాభిషేకం. నేటికి జరిగిన అభిమానం అభిమానులు ఉంది. ఈ ఫంక్షన్ చీరాల గారు చేస్తున్నారు, ఈ ఫంక్షన్కు రాజకీయ అండదండలు లేవు, కుటుంబ సహకారం లేదు, ఏ ప్రాంతం వాసు కాదు, పలు ప్రాంతం వారు వచ్చి ఆయన 100వ సంవత్సరంలో కూడా తన అభిమానాన్ని తెలియజేస్తున్నారు. మన వాళ్ళు గుడి మెట్లెడగని పరమభక్తుడు, ఆయన ఎప్పుడు గుడికి వెళ్ళలేదు, కానీ ఆయన నాస్తికుడు, ఆయన
ఏకంగా 10 పాత్రలు భక్తుని పాత్ర. భక్తుడంటే ఇలా ఉన్నాడా గాని నాస్తికుడు చెప్పాల్సి వచ్చింది. అని తిరుమల పోయినట్టు నాకు తెలియదు. అంటే భక్తుడిగా తర్వాత బడి వ్యక్తులు ఏదని తత్వవేత్త. ఆయన ఎన్నో యూనివర్సిటీలకు దానాలు చేశారు, ఎన్నో కాలేజీలకు కాలేజీలు నిర్మించారు. ఆయన పేరులో ఎన్నో డాక్టరేట్స్ వచ్చాయి. హిందీ సినిమాలో తనే డబ్బింగ్ చెప్పారు, తమిళ సినిమాలు తనే డబ్బింగ్ చెప్పారు. అనర్ఘంగా సాంస్క్రిట్ పాటలు ఆయన సినిమాలో ఉన్నాయి. ఆయన సినిమాలో సంస్కృత పాటలు ఆ ఉచ్చారణ అది చాలా చాలా మహనీయులు కూడా ఆ రకంగా పాడలేదు. అదే రకంగా 26 తమిళ సినిమాలు ఆయన డబ్బింగ్ చెప్పింది, 24 తమిళ సినిమాలు. చాలా సహజంగా నట జీవితం ఏమవుతుందంటే పీక్కు చేరి మళ్ళీ డౌన్కి వస్తుంది. ఎక్కడైనా ఏ నటుడికైనా సహజం. కానీ నాగేశ్వరరావుకు తుది 4 సినిమాలు 100 రోజులు ఆడాయి. ఈ విషయం చాలా మంది తెలీదు. శ్రీరామరాజ్యం, రామదాసు, మన్నం, ప్రతిబింబాలు తుది 4 సినిమాలు కూడా 100 రోజులు ఆడాయి. ఇక నాకు నాగేశ్వరరావు గారికి అక్కడ కూడా చిన్న వాదన చెబుతుంటుంది, భారత రత్న బిరుదుకు కులమానం ఏమిటి అని. నేను 14 డిగ్రీలు చేశాను, దేశ విదేశాల్లో పనిచేశాను, స్టడీ చేశాను దాని గురించి. ఒకే ఒక ఫీల్డ్లో తన జీవితాంతం మరణించే వరకు ఒకే ఫీల్డ్లో పనిచేసి దానికి అంకితం కావడం. ఈయన నట జీవితానికి 80 సంవత్సరాలు అంకితం చేశాడు. దానికి మించిన భారతరత్న కులమానం అవసరమా చెప్పండి? 80 సంవత్సరాల పాటు ఆ ఫీల్డ్ సరే. మరణించిన తర్వాత కూడా ఈ రోజు కూడా మీరు థియేటర్లో వెళ్ళి చూడండి, ఓటీటీలో చూడండి, ప్రతి సినిమా టైటిల్స్లో, ప్రతి సినిమా టైటిల్స్లో ఏఎన్ఆర్ అని కనబడుతుంది, అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో చూట. అంటే ఆయన మరణించిన తర్వాత తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు ఏఎన్ఆర్. ఆయన మొదటి పౌరుడు, మొదటి సైనికుడు. తెలుగు ప్రాంతాల్లో తెలుగు సినిమా డెవలప్ కావాలని మొదటి సైనికుడు. చాలామందికి తెలియని ఇంకొక చిన్న రహస్యం చెప్తాను, వినండి. కరెక్ట్ రాష్ట్రం విడిపోతుందన్న ఒక్క రోజు ముందు ఆయన చనిపోయాడు. అదే రోజు అసెంబ్లీలో దాని గురించి బిల్లు ఉంది. ఈయన ఈరోజు ప్రాణం, నా తెలుగువాడు ముక్కలు కాకూడదు అది నేను చూడలేను, నా తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి అని చెప్పి తర్వాత ఎస్ మీరు కావండి చూడండి. ఆ డేట్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్లు పెట్టి ఒకవైపు బిల్లు గురించి చర్చిస్తున్నారు, మరోవైపు నాగేశ్వరరావు చౌపేటగా చూపిస్తున్నారు. మరుసటి రోజే బిల్లు వచ్చింది. బిల్లు వచ్చిన ఒక రోజు ముందు తెలుగు తన ముక్కలు. ఇంకా అవార్డులు, రివార్డులు, పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు అనలేని 1200 అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు ఉన్నాయి దగ్గర. అనేక దేశాలలో ఆయనకు పిలిపించి సన్మానం చేశారు. ఒక నిజం ఏంటంటే 7714 లోకాల్లో ఏ జీవికి లేనన్ని అవార్డులు ఆయనకు ఉన్నాయి. 7714 లోకాల్లో ఏ జీవికి లేనన్ని అవార్డులు, పురస్కారాలు. ఆయన గ్యాలరీ ఈరోజు నేను చూపించాను మొత్తం. ఆయన పేరున 4 గ్యాలరీలు ఉన్నాయండి. ఆయనకు వచ్చిన అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు మన భారతదేశంలోనే కాదు, ఆయన పోషించిన పాత్రలు కూడా మహారాష్ట్రకు సంబంధించింది, కర్ణాటకకు సంబంధించిన, తమిళనాడుకు సంబంధించిన, వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చారు. ప్రతి రాష్ట్ర అవార్డు, ప్రతి చోట అవార్డులు, ఇన్ని అవార్డులు అందుకున్న ఆ మహనీయుడు గురించి చర్చించే అవకాశం ఈరోజు చీదాల గారు ఇచ్చారు. నిజంగా నాకు నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు తొందరగా చెప్పేది ఒకటే, ఒకవేళ నేను మరణిస్తే అక్కినేని ఆత్మ గురించి వెతుకుతాను. అక్కడికి వెళ్ళి ఆత్మల సంఘం పెట్టి, అక్కడికి వెళ్ళి ఆత్మల సంఘం పెట్టి యూనివర్సిటీగా క్రియేట్ చేస్తాను. ఇది సత్యం. మీ అందరికీ చివరికి ఎవరో ఒక ఏం చేస్తున్నారు, ఎవరో ఒకతో ఒక మాట అన్నాడండి, ఏదో అక్కినేని అక్కినేని అభిమాని ఎవరు కాదండి. విఘ్నత గల ప్రతి వ్యక్తి అక్కినేని అభిమాని అండి. నటన నటన అనే నవరసాలు పండించిన నవరాత్రి హీరో అండి ఆయన. ఏ పాత్రలో అయినా కళ్ళతోనే తన హావభావాలను అతి న్యాచురల్గా చూపించే మహానటుడు అది. ఇప్పుడు చూడండి ఒక చిన్న ప్రేమాభిషేకం గురించి. దాంట్లో ఫైట్స్ లేవు, కామెడీ లేదు, మల్టీస్టార్ కాదు, తర్వాత పెద్ద పెద్ద సెట్టింగ్స్ లేవు. అయినా కూడా 9 కేంద్రాల్లో ఒక్క తన కళ్ళతోనే ఆ నటుని చూస్తే ఆగిపోయాం. మేఘ సందేశం ఏముంది దాంట్లో, డైలాగ్స్ లేవండి. ఆ సినిమాలో డైలాగ్స్ కూడా లేవు. ఆత్మ ఉంది, ఆత్మ జయప్రద తీసుకెళ్తుంది, డైలాగ్స్ లేవు. అలా కళ్ళతో ఆకాశ దేశాన ఆషాణ మాషాణ అని చెప్పుకుంటూ పాటు. ఆ రోజుల్లోనే సహజీవనం,
ఆ రోజులోనే సాధ్య పత్రిక చేసిన దాసిల్దార్ అంటూ ఒక్క నాగేశ్వర రెండు వందల సినిమా, ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది తెలుసు కూడా ఇలాంటి పాత్రలు నేను చేయాలని పాత్రను ఛాలెంజ్గా చేసుకుని చేశారు. ఇంకొక పాయింట్ చెప్పి ఆపేస్తాను. ఆయన దేవదాసు ముగించిన తర్వాత చాలా మంది ఆ పాత్రలు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళారు, సార్ మీరు నటించండి నచ్చ. అప్పుడు అన్నాడు, నేను ఇంకా ఈ తాగుబోతు పాత్ర ఇప్పుడే దాని జోలికి వెళ్ళాను, ఒక కొత్త పాత్ర చేస్తాను. ఏ పాత్ర చేస్తాను? విజయ వాళ్ళకి ఫోన్ చేశారు, నేనేం సినిమా తీస్తున్నా, మీ సినిమా చూస్తున్నా, అందులో ఏదైనా నాకు పాత్ర ఉందా సార్? ఏం సార్, మీరు దేవదాసు సౌత్ ఇండియా హీరో. అప్పుడు దాంట్లో ఒక కామెడీ రోల్ ఉంది సార్, డిటెక్టివ్ కామెడీ రోల్, అయితే అది నేను చేస్తాను, అది నేను చేస్తాను. నేను దేవదాసు సినిమా తర్వాత చూడవచ్చిన సినిమా ఒక కమెడియన్, ఒక కమెడియన్ గా చేసిన సినిమా. ప్రతి ఒక్కరూ దాన్ని ప్రీతంగా అభిమానించారు. అంతిమంగా సాంగ్స్ కూడా లేవు, ఏదో ఒక పద్యం పడతాడు ఆయన. అంతిమంగా అనార్కలి సినిమా షూటింగ్ జరుగుతున్నది, దాంట్లో అనార్కలిని జీవ సమాధి చేస్తే ఆయన అనార్ 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 అని ఏడ్చారు, ఏడుస్తూ ఏడుస్తూ బాదుకోవాలి తల. అప్పుడు నాగేశ్వర గారు ఆ సమాధి దగ్గరికి అనార్ 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 అని ఏడుస్తూ తల బాదుకొని నిజంగా ముచ్చిపోయాడు ఆ మహానటుడు, నిజంగా ముచ్చిపోతే నన్నలో భాగమని ఆయన లేపి నీళ్ళు చల్లి ముఖం మీద ఏంటంటే తెలియదు నాకు, తన కొట్టుకోవడం మాత్రం తెలుసు, ఆ తర్వాత మూర్చిపోయిన విషయం నాకు తెలియదండి. అంతటి మహానటుడికి ఈ సభాముఖంగా భారతంతో ఇవ్వాలని మీరు తీర్మానిస్తారని ఆశిస్తూ నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.